డాక్టర్ని దేవుళ్ళు అంటారు, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలని కాపాడగలరు కనుక. కానీ ఇప్పుడు మీకు కూడా ప్రాణాలని కాపాడగలిగే శక్తి ఉంది. ఎలాగో చెప్తాను వినండి. పేషెంట్ నంబర్ 31. సౌత్ కొరియాలో ఫస్ట్ కేస్ ఆఫ్ కరోనా జనవరి 20th రికార్డ్ చేశారు. ఒక 35-year-old చైనీస్ ఉమెన్ వుహాన్ నుంచి డైరెక్ట్ గా సియోల్లో ల్యాండ్ అయింది. దాని తర్వాత 4 వారాలలో సౌత్ కొరియన్ అథారిటీస్ కేవలం 30 people కి మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేలాగా కంటైన్ చేయగలిగారు. ఈ 30 cases అయిన తర్వాత వచ్చిన నెక్స్ట్ పేషెంటే పేషెంట్ నంబర్ 31. పేషెంట్ 31 ఒక లోకల్ పేషెంటే. ఇప్పటి వరకు తనకి ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది అనేది ఎవరికి తెలియదు. ఫిబ్రవరి 6 ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్కి వెళ్ళి తనే డైరెక్ట్ గా అడ్మిట్ అయింది. హాస్పిటల్లో ఒక రోజు కంప్లీట్ గా అడ్మిషన్ లో ఉంది. కొంచెం ఫీవర్ ఉందని డాక్టర్స్ కరోనాకి టెస్ట్ చేయమని అడ్వైజ్ చేశారు. బట్ తను, నేను కంప్లీట్ గా బాగానే ఉన్నాను, నాకు కాఫ్ కానీ ఎక్కువ లేదు, నా ఫీవర్ కూడా చాలా తక్కువగా ఉంది అని ఇన్వెస్టిగేషన్ చేయించుకోలేదు. చేయించుకోకుండానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. నెక్స్ట్ 2 వారాలు మొత్తం సిటీని షీ వాజ్ ఏబుల్ టు మూవ్ ఫ్రీలీ. 2 చర్చ్ గ్యాదరింగ్స్కి వెళ్ళింది, టాక్సీలో ట్రావెల్ చేసి ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్తో ఒక హోటల్లో ఒక బఫే లంచ్కు కూడా వెళ్ళింది. ఈ 2 వారాల తర్వాత తనకి సింప్టమ్స్ రావడం మొదలైంది అండ్ షీ వాజ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్. రెట్రోస్పెక్టివ్గా వాళ్ళు అనాలిసిస్ చేస్తే ఈ 2 వారాలలో ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 9,300 మందిని కలిసింది. అండ్ ఈ 9,000 మందిలో ఆల్మోస్ట్ 5,000 మందికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేలా అయింది, విచ్ అకౌంట్స్ టు 60% ఆఫ్ ద కేసెస్ ఇన్ సౌత్ కొరియా. నో, మీరు అనొచ్చు ఇదంతా తన ఫాల్టే, తను టెస్ట్ చేయించుకోకుండా ఉండడం వల్లనే ఇంతమందికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందని. బట్ ఇలా ఆలోచించి చూడండి, తను వెళ్ళిన పబ్లిక్ లంచ్కి ఎవరు వెళ్లకుండా, లేదా తను వెళ్ళిన పబ్లిక్ గ్యాదరింగ్స్కి ఎవరు వెళ్లకుండా ఇంట్లో మాత్రమే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చుండేది కాదు, వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇన్ఫెక్షన్ వచ్చుండేది కాదు, అండ్ వాళ్ళ నైబర్స్కి ఇన్ఫెక్షన్ వచ్చుండేది కాదు, అండ్ వీళ్ళందరి ప్రాణాలు మనం సేవ్ చేయగలిగే వాళ్ళు. సౌత్ కొరియా పాపులేషన్ కేవలం 6 crore మాత్రమే. మన ఇండియాలో ఒక సిటీ, మేజర్ సిటీ ముంబైకే 2 crore పాపులేషన్ ఉంది, అండ్ మొత్తం ఇండియాలో 150 crore ప్రజలు ఉన్నారు. ఒకసారి ఆలోచించి చూడండి, మన పాపులేషన్కి మనకి కేవలం 10 ఈ విధమైన పేషెంట్ 31 ఉన్నారు అంటే ఏమవుతుంది, అది ఎంత ప్రమాదకరంగా తయారవుతుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, స్టే హోమ్, ఇంట్లోనే ఉండండి. ఈ డిసీజ్ కి సరిహద్దులు లేవు. ఏ పార్టీ డిఫరెన్సెస్ లేవు. అండ్ ఇది మనకు ఒక రిహర్సల్ లాగా కాదు. స్టే హోమ్, బి సేఫ్. ఈ నివేదన్ కర్తి హూ కి ఆప్ సబ్ 21 దిన్ కా లాక్ డౌన్ పూరి తరహ సే నిభాయే. మీ వంతు జవాబదారితనాన్ని చూపించండి. అప్నారా సబై బడిత థాకున్ ఎబం నిరాపద థాకున్. డాక్టర్స్ గా ఇది మాకు చాలా పెద్ద ఛాలెంజ్. దిస్ ఇస్ ఎ వరల్డ్ క్రైసిస్. సేవ్ ద కమ్యూనిటీ, స్టే హోమ్, బీట్ ద వైరస్. ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ అని అనిపించుకోండి. ఘరే రహో, దయచేసి ఇంట్లోనే ఉండండి. ఘరా జాస్తా జాస్తా రహనేచా ప్రయత్న కరా. మీ ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ ని కూడా ఇంట్లోనే ఉండేలాగా ఇన్సిస్ట్ చేయండి. ప్లీజ్ కీప్ సేఫ్ అండ్ స్టే అట్ హోమ్. నెక్స్ట్ 2 weeks మనం దీన్ని కంటైన్ చేయగలిగితే మనం అందరం గెలిచినట్టే.